అది నాంతట నేను చేయలేదు సార్. హాసిని చేయించింది. పాపం ప్రశాంత్ గారంటే హాసినికి ఎంత ప్రేమ ఉంటే తను ఇంతలా చేస్తుంది. కాబట్టి ఈ వీడియో ప్రశాంత్ గారు చూడకూడదు. నన్ను ప్రేమించిన నీకు జీవితాంతం నీకు తోడుగా ఉందామనే తప్ప నాకు ఇంకా ఎలాంటి కోరికలు లేవు హాసిని. నమస్తే సార్. ఏం కావాలమ్మా? అది కొన్ని నెలల క్రితం ఇదే ఏరియాలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. నా భర్తతో పాటు నా ఫ్యామిలీ అంతా ట్రైన్లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు నా కుటుంబ సభ్యులందరూ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. నా భర్త ఆచూకీ దొరకలేదు. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. భర్త కనిపించకపోతే ఇన్నేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చావా? మేము ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడంతో వేరే వ్యక్తిని నా భర్త అనుకుని. నీ భర్త అనుకుని ఇన్నాళ్ళు అతనితో ఉన్నానండి. అవునా? నీ భర్త అనుకుని వేరే వ్యక్తితో ఉన్నావా? అతని భర్త కాదని ఇప్పుడు తెలిసిందా? అవునండి. ఆహా, అంటే నీ డమ్మీ మొగుల మీద బోర్ కొట్టిందా? చూడరా, నా సమస్య మీకు నవ్వులాటగా ఉందా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మీరేదో న్యాయం చేస్తారన్న నమ్మకంతో వస్తారు. కానీ మీరా నమ్మకాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. మరి కాకపోతే మొగుని చూడలేదంట, వాడు కనిపించలేదంట, ఎవరితోటో ఉందంట, వాడు కాదని ఇప్పుడు తెలిసిపోయిందంట. పోవమ్మా. కానిస్టేబుల్స్, నా భర్త. ఏమయ్యా, సమస్యలు అన్నాక రకరకాలుగా ఉంటాయి. న్యాయం కోసం వచ్చిన వాళ్ళతో ఇలాగైనా ప్రవర్తించేది? ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. నువ్వు రామ్మా. కూర్చోమ్మా. పర్లేదు సార్. సార్, కొన్ని నెలల క్రితం ఈ ఏరియాలోనే నా భర్త. నీ సమస్య ఏంటో నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నీకేం కావాలి? నా మెడలో తాళి కట్టిన నా భర్తను వెతుక్కుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. చూడమ్మా, నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అతను ఎలా ఉంటాడో తెలియకుండా ఎలాగమ్మా వెతకడం? అతని ఫోటో ఏమైనా ఉందా? లేదండి. పోనీ, నీ పెళ్లి చూసిన బంధువులు కానీ వాళ్ళ బంధువులది కానీ అడ్రస్ కానీ తెలుసా? నాకంటూ ఉన్న ఒకే ఒక వ్యక్తి నా భర్త అండి. ఆయన్ని ఎలాగైనా కలవాలి. నా భవిష్యత్తు ఆయనతోనే ముడిపడుంది. ఇది ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ ఫైల్. ఇది ఇందులో చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్, గాయపడిన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. నీ భర్త పేరేంటమ్మా? తెలీదండి. మరి పేరు కూడా తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? అసలు పేరు కూడా తెలియకుండా ఎలా ఐడెంటిఫై చేస్తాం? నా భర్త మా అన్నయ్యకి ఫ్రెండ్. అంటే ఆయన వయసు 27 సంవత్సరాలకు మించి ఉండదు. కాబట్టి ఈ ఫైల్లో
27 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్ని కనిపెడితే నా భర్తను వెతుక్కోవడం ఈజీ అవుతుంది కదా. గుడ్ ఐడియా. ఈ ఫైల్లో వెతుకుతుండమ్మా, ఇప్పుడే వస్తాను. ఇది కుట్ర నాన్న, హాసని పన్నిన కుట్ర. అదేంటి, ఎందుకు ఇలా చేసింది? హాసని ప్రశాంత్ని ప్రేమించింది. ప్రశాంత్ అంజలిని పెళ్ళాడాడు. తనని కాదన్న ప్రశాంత్ని సొంతం చేసుకోవాలనుకుంది హాసని. అందుకు అంజలిని ప్రశాంత్ని ప్లాండ్గా వేరు చేసింది. నన్ను పావుగా వాడుకుని అంజలి కాపురాన్ని కూల్చింది. మా స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసింది. అలా అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉందిగా, ఇది ప్రశాంత్కు చూపిస్తే సరిపోతుంది. నేను అలాగే ఆలోచించాను నాన్న. అందుకే అంజలి ఏ అఘైత్యం చేసుకోకుండా ఉంటుందని ముందుగా ఈ వీడియో తనకే పంపించాను. మరేముంది, ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్కి పంపించొద్దంటుంది. అదేంట్రా, పంపకపోతే నిజం ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి కాపురం ఎలా నిలబడుతుంది? వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు? కలవక్కర్లేదంటోంది. ఏంటి? అవునన్న, హాసని ప్రశాంత్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవ్వాలంటోంది. అందుకే ఈ వీడియో ప్రశాంత్కి పంపొద్దని మాట తీసుకుంది. ఏంట్రా ఇది, మరి తనేం చేస్తుందట? ఏంటి అమ్మగారు, త్వరగా రండి. ఏంటి, ఏమైంది? కుప్ప మునిగిందమ్మా. అదేదో మెల్లగా చెప్పు. ఇలాంటి విషయాన్ని మెల్లగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఏంటి, ఏమైంది? అంజలి ప్రశాంతుల్ని హాస్నియే ప్లాన్ చేసి విడగొట్టిందంట. అవునా? ఇది దాని పనా? అవునమ్మా. బాలాబాబు ఈ విషయం అంజలికి చెప్తే ప్రశాంత్తో చెప్పొద్దందంట. ప్రశాంత్ హాసిని ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలవాలంటుందంట. నీకెలా తెలిసింది? పైన బాలాబాబు వాళ్ళ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. అంజలి ప్రశాంత్లు భార్యాభర్తలు కాదని తెలియని ఆ పిచ్చిమొహాలు అలా ఎందుకు చేసిందా అని తలబాదుకుంటున్నారు. కానీ మనకి తెలుసు కదా, రేపో మాపో అంజలికి బాలాబాబి తన భర్తని తెలిసిపోతుంది, అత్తారింట్లో అడుగు పెడుతుంది, మనం బయటకు వెళ్లాల్సి వస్తుంది. అమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. వస్తుందా రాణి? దగ్గరకొచ్చాక పడే దెబ్బ దారుణంగా ఉంటుంది, ఇంకా కోలుకోలేని విధంగా ఉంటుంది. దాని మంచితనాన్ని దాని మెడకి ఉచ్చులా మారుస్తాను. కోలుకోలేని చావు దెబ్బ కొడతాను. భానుమతి ఎక్కడా? ఏమ్మా, ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? సార్, ఆ ఏజ్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అందుకే వాళ్ళ పేర్లన్నీ ఈ పేపర్లో రాశాను సార్. అలా చూడకూడదమ్మా. మీ పేరు, మీ ఇంట్లో వాళ్ళ పేరు పక్కన ఎవరి పేరైతే ఉంటుందో అతనే నీ భర్త అనుకోవచ్చు. రిజర్వేషన్ చేశారు కాబట్టి అడ్రస్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు టైం లేకపోవడంతో రిజర్వేషన్ లేకుండానే ట్రైన్ ఎక్కామండి. సరిపోయింది, హా హోప్ కూడా పోయిందన్నమాట. మరెలా, ఒక్క ఆధారం కూడా లేకుండా మనిషిని వెతకడం అంటే కష్టమే కదమ్మా. అలా అనకండి సార్, ఏదో ఒక విధంగా సాయం చెయ్యండి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా? పేరు తెలీదు, ఫోటో లేదు, మనిషి ఎలా ఉంటాడో తెలీదు,
బంధువులు తెలియదు, లిస్టులో అతని పేరు లేదు. మరి నీ భర్తను ఎలా పట్టుకోవాలో చెప్పు. కానీ నా భర్త దొరకకపోతే ఈ బ్రతుకే అర్థం లేదండి. సరే ఒక పని చేద్దాం, మీ అన్నయ్య ఫోన్ నెంబర్ ఇవ్వు. నీ పెళ్లి టైంలో మీ అన్నయ్య ఎవరెవరికి ఫోన్ చేశాడో కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తే ఏదైనా ఆధారం దొరకవచ్చు. ఇన్ని నెలల తర్వాత కూడా కాల్ డీటెయిల్స్ దొరుకుతాయా సార్? వై నాట్, 2 ఇయర్స్ వరకు కూడా ట్రై చేయొచ్చు. నీ నెంబరు మీ అన్నయ్య నెంబరు రాసివమ్మా. అలాగే సార్. ఆల్ రైట్, నువ్వు వెళ్ళమ్మా, నేను కాల్ లిస్ట్ తెప్పిస్తాను. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి ఇవన్నీ ఎందుకమ్మా? నీ ప్రయత్నంలో న్యాయం ఉంది, దీనికి నా వంతు సాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ, వెళ్ళమ్మా. అలాగే సార్. అమ్మా నీ పేరు రాయలేదు. అంజలి. అలాగేనమ్మా. ఏంటది మీరు అనేది? అంజలి ఏమిటి బాలకి దగ్గర అవ్వాలనుకోవడం ఏంటి? దానికి ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదా. ఉన్నాడు, కానీ మన బాబుని చూసిన దాని కళ్ళకి ఇప్పుడు ఆ మొగుడు అనట్లేదేమో. బాబు మంచితనాన్ని తన స్వార్థం కోసం వాడుకుంటోంది. బాబు వల్లే తన జీవితం కష్టాల పాలైందని సింపతి పొందాలని చూస్తోంది. అందుకే ఉన్నవి లేనివి అన్ని చెప్తూ బాబుకి దగ్గరవుతోంది. బాబు కూడా అంజలిని కలుస్తున్నాడు. దాని కష్టాల్ని తన కష్టాలుగా భావిస్తూ దాన్ని నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఇది ఇలాగే ఇంకొన్నాళ్లు సాగిందంటే ఆ అంజలి మనకు ఏకు మేకై కూర్చుంటుంది. అది మగాళ్ల మనస్తత్వాన్ని బాగా చదివినట్టుగా ఉంది. అందుకే ఎక్కడ నొక్కితే బాలాబాబు దాని మాయలో పడతాడో సరిగ్గా అక్కడే నొక్కుతోంది. ఈ వ్యవహారం మన చేయి దాటిపోకముందే ఏదో ఒకటి చేయాలి. వాళ్ళిద్దరిని మళ్ళీ కలవకుండా చూడాలి. లేదంటే బాబు మనకి దక్కడు. బాబు మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా ప్రియ కూడా మనకి దక్కకుండా పోతుంది. అందుకే వీలైనంత త్వరగా బాబుకి ప్రియకి పెళ్లి చేసేయాలి వదినా. మీరన్నది నిజమే వదినా. దీనికొక్కటే పరిష్కారం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అంజలిని బాల దరిదాపుల్లోకి రాకుండా చేయాలి. చేస్తాను. దాని మొగుడు చాలదన్నట్టు నా కొడుకు వెంట పడుతుందా? అదనుకున్నది ఎలా నెరవేరుతుందో అది చూస్తాను. మనిషిలు ఆవేశం ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళ ఆలోచనలు సాగుతూనే ఉంటాయి వదినా. మీకది బలహీనత, మాకదే బలం. సొంత కోడల్ని ద్వేషిస్తున్నావు చూడు, అది చాలు నేననుకున్న పని అవ్వడానికి. మరి ఏంట్రా దీనికి సొల్యూషన్? నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. అనుమానించి అవమానించి గెంటేసిన భర్తనే సంతోషంగా ఉంచాలని చూస్తోంది. ఆ మనిషిని మంచిదనాలా పిచ్చిదనాలా? ఇప్పుడది మంచితనమా పిచ్చితనమా అన్నది ముఖ్యం కాదు నాన్న. ఇప్పుడు తన బతుకేంటి? ఎలా బతుకుతుంది? ఏం చేస్తుంది? ఎలా పోరాడుతుంది? సమాజానికేం సమాధానం చెప్తుంది? అంజలి మనసు అర్థం చేసుకోవడం కష్టం రా, తన ఆలోచనలు అర్థం చేసుకోవడం అంతకన్నా కష్టం. ఏదేమైనా ఆ అమ్మాయి వ్యక్తిత్వం మాత్రం గొప్ప. అలాగా మొగ్గు నొతలేసి ఇంకోటి వెంట పడడం మీకు గొప్పగా కనిపిస్తుందా? అమ్మా అరుస్తావేంట్రా,
నేనన్న దాంట్లో తప్పేమన్నా ఉందా? కాపురం అన్నాక 1,25,000 గొడవలు ఉంటాయి, అంత మాత్రానికే మొగ్గును వదిలేస్తుందా? మీ నాన్న నేను గొడవ పడని రోజుందా? విడిపోయామా? ఆయన్ని వదిలేశానా? అలాంటి ఆడవాళ్ళని ఏమంటారో చెప్పనా? అమ్మా, అంజలి గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? ఆహా, నీకు తెలుసా? తెలుసు. అంజలి సహనం, భర్త మీద గౌరవం ఎలాంటివో నా కళ్ళతో నేను చూశాను. ప్రశాంత్ పెట్టిన టార్చర్ని చూశాను. అతన్ని కాపాడడానికి అంజలి పడ్డ తాపత్రయాన్ని చూశాను. తన తప్పు లేదని ప్రశాంత్కి చెప్పడానికి, తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి అంజలి ఎంత ట్రై చేసిందో నాకు తెలుసమ్మా. పాపం ఇంత భరిస్తున్నా ప్రశాంత్ అనుమానించాడు, తాళి తెంచి అవమానించాడు. నీకు నాకు ఏ సంబంధం లేదని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇంత దారుణం జరిగాక ఏ ఆడదైనా ఏం చేస్తుంది? విషయాన్ని రోడ్డు మీదకి లాగుతుంది, తన తప్పు లేదని నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంది, న్యాయం కోసం పోరాడుతుంది. కానీ అంజలి ఇప్పటికీ అతని సంతోషాన్ని కోరుకుంటోంది. ప్రశాంత్ జీవితం అతను కోరుకున్న విధంగా ఆనందంగా ఉండాలని చూస్తోంది. అలాంటి మనిషిని తప్పుబట్టే హక్కు మనకెవ్వరికీ లేదు. అంటావురా, ఇదేం కర్మ ఇంకా అంటావు? ఆ మాయదార్ది నిన్ను ఎంత మాయలో ముంచకపోతే దాన్ని ఇంతలా వెనకేసుకొస్తావు? నీకే అంటావు, బాధపడేది మేము కదా. చూడు, ఇంకొకసారి దాన్ని కలిసావంటే బాగుండదు చెప్తున్నాను. అమ్మా, నువ్వెన్నైనా చెప్పరా, అంజలి చేస్తుంది ముమ్మాటికి తప్పే. అది నీకిప్పటికీ ఎప్పటికీ అర్థం కాదు. ఒక ఆడదాని ఆలోచన ప్రవర్తన ఇంకో ఆడదానికి అర్థమైనట్టు మగ్గాడికి అర్థం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోగా నన్నే ఇన్ని మాటలంటావా? కర్మరా, ఇదంతా నా కర్మ. ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఏం చేస్తావు అనుభవించాలి. తప్పదురా, నాలాంటి దానికి ఇలాంటివి తప్పదు. ఏం నాన్న ఇది? ఇప్పుడు అమ్మనేమన్నాను నేను? మీ అమ్మ మాటల్లో భయాన్ని మాత్రమే చూడుబాలా. నీ మీద ఎక్కడ మాట వస్తుందో, నువ్వు ఈ విషయంలో ఎక్కడ నిందపడాల్సి వస్తుందో అన్నదే తన భయం. అది నాకు అర్థమవుతుంది నాన్న, కానీ నేను ఇన్వాల్వ్ కాకుండా ఎలా ఉంటాను? అంజలి నా స్నేహితురాలు నాన్న, పైగా హాస్ని నన్ను ఇన్వాల్వ్ చేసింది. అది ప్రూవ్ చేసే వీడియో ప్రశాంత్కి చూపించొద్దంటోంది. అలాంటప్పుడు అంజలికి న్యాయం ఎలా జరుగుతుంది? నా మీద పడ్డ నిందెలా పోతుంది? బాలా, కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుంది. మొదట్లో గొడవ పడ్డ అంజలి నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ కాలేదా? ఇది అంతే. అంజలి మీద నాకైతే నమ్మకం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేంటి ఇలా? పద కారెక్కు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? హాసన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి.